చాలా సందర్భాల్లో డిలే అవుతుంటే ఒక్కోసారి ఇయర్ మిస్ అయిపోయో లేకపోతే ఇంకేదన్నా కొంతమంది కట్టలేని పొజిషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎలక్షన్స్ జరిగినాయి, ఎలక్షన్స్లో కొంచెం డిలే అయింది, బట్ ఇన్ బిట్వీన్ ల్యాబ్స్ అయిపోయిన ఇయర్ జన సైనికులకి ఏదైనా అవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తన సొంత ప్యాకెట్లో నుంచి కూడా ఈ చాలామంది సభ్యులకి ఇన్సూరెన్స్ చేయించారు, క్రియాశీలక సభ్యత్వం తాలూకు ఇన్సూరెన్స్ చేయించారు. సో అంత జాగ్రత్త తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో సరే, దురదృష్టవశాత్తు వాళ్ళ బీమా అంటే చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో నిలబడడం దురదృష్టవశాత్తు గత 3-4 ఏళ్ళ నుంచి దాదాపు 344 మంది కార్యకర్తలు చనిపోవడం జరిగింది. సో ఆ కుటుంబాలకి ఆ వ్యక్తిని తెచ్చివ్వలేకపోయినా జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబాలకి ఒక ఆర్థిక పరమైనటువంటి భరోసా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళ నామినీకి ఇప్పటి వరకు ఇచ్చింది మనం కుటుంబానికి, ఐ మీన్ ఆ నామినీకి 5 లక్షల చొప్పున మొత్తం 17 కోట్ల 20 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మరో అలాగే మరో 90 కుటుంబాలకు త్వరలో బీమా చెక్కులు కూడా అందించబోతున్నాం, అది మంగళగిరిలో చేస్తున్నాం. అలాగే గాయపడిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఎంత అమౌంట్ వాళ్ళ వైద్యం నిమిత్తం అవుతుందో అది కూడా జనసేన జనసేన తరఫున మనం ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇవాళ మన దగ్గరికి వచ్చినాయి ఒక 5 చెక్కులు, అంటే చనిపోయిన కుటుంబాల తాలూకు వ్యక్తులు. చనిపోయిన అతని పేరు మిరియాలగూడ, అతను మన జన సైనికుడు, పాసం గోపి, అదేవిధంగా ఏపూరి రమేష్, సంగం చంద్రశేఖరు, కుమ్ము రంజిత్, బొంతు సక్రం. సో వీళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళ నామినీస్ వస్తారు, పిలుస్తారు వీళ్ళు, మన శంకరగౌడ్ ఇందరు పిలుస్తారు, వచ్చినప్పుడు చెక్కులు తీసుకోండి. అలాగే గాయపడిన వాళ్ళు కూడా ఉన్నారు, టి విక్రము, రమాగిరి శ్రీనివాసు, గట్టా సతీషు, కౌరపు, భరత్ కుమారు, రాము. సో వీళ్ళు గాయపడ్డారు, వీళ్ళందరికీ ఇప్పుడు మనం చెక్కులు నమోదు చేయటం, చెక్కులు పంపిణీ చేస్తాం. మీ అందరికీ మన జనసేన పార్టీ తరఫున చనిపోయిన కుటుంబాల వారందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మీకు కష్టకాలంలో మేము ఆదుకోగలుగుతున్నందుకు ఒక చిన్న తృప్తి మాకు మిగిలింది, సంతోషం.